సగడం మా ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు ఏవైతే టెంప్లెట్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఫొటోస్ కానీ యాడ్ చేస్తున్నానో ప్రతిదీ నేను ఏదైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ప్రతిదీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఒకటి ఇచ్చాను. దాన్ని అయితే మీరు క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే మీకు కింద కామెంట్ సెక్షన్లో ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేసి అలాగే నైస్ కానీ సూపర్ కానీ ఏదో ఒకటి కామెంట్ చేస్తే నాకు మరింత సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకరి ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే ఒక 5 సెకండ్స్ చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేస్తారో మీకు క్లారిటీ అర్థమవుతుంది. చూసారు కదా, ఇది వచ్చేసి కబుల్ బర్త్డే వీడియో అని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలని మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా ప్రతి ఎఫర్ట్ అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా నేను ఇచ్చిన ఫోటో కానీ లేదా మీకు నచ్చిన ఫోటో కానీ సెట్ చేసుకుని ఈ విధంగా మన స్టాటస్ వీడియో అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒకవేళ మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, మనకి యాప్ ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ సైకం కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. మీకు ఎలాంటి సైజులో కావాలో అలాంటి సైజు క్లిక్ చేసుకోండి. నేను వచ్చేసి 16:9 అని ఒక ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీడియా అని ఒక ఆప్షన్ కనబడుతుంది సార్, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత పైన టెక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఇమేజ్ మీకు క్లిక్ చేసి మీకు వీడియో ఎంత సేపు కావాలో అంతసేపు డ్రాగ్ చేసుకోండి. మ్యాక్సిమం 30 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసుకోండి. నేను వచ్చేసి 20 సెకండ్స్ డ్రాగ్ చేసుకుంటున్నాను. మీరైతే ఇంకా 1 మినిట్ కన్నా ఎక్కువ అయితే డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి మీకు సిజర్ ఐకాన్ పక్కన 2 బాక్స్ ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా ఇప్పుడు 2 ఫింగర్స్ ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా జూమ్ చేసుకుని కరెక్ట్గా మీకు ఎలా సెట్ ఉందో సెట్ చేసుకుని ఇక్కడ మీకు ఈజీ క్వాలిటీ ఒక ఆప్షన్ కనిపిస్తే దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇమేజ్ అయితే మూవ్ అవుతుందో పైన టిక్ మార్క్ ఇచ్చేసాను. చూసారు కదా, మనకి ఇమేజ్ అయితే లాక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానండి, మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని హై చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా మనకి డార్క్ కలర్ అయితే వచ్చేసింది, టిక్ మార్క్ అయితే ఇచ్చేసండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తానండి, మా ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఎఫర్ట్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ ఎఫర్ట్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి టిక్ మార్క్ చేసి దీన్ని కూడా వీడియో చూద్దాం కదా, డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జూమ్ సింబల్ ఒకటి కనబడుతుంది సార్, దాంతో ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా మనకి బ్లర్ ఎఫర్ట్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు టిక్ మార్క్ అయితే ఇచ్చేసాడు. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఈ సింబల్ డౌన్లోడ్ చేసుకున్నారో అది క్లిక్ చేసుకుని దీన్ని కూడా వీడియో చూద్దాక డ్రాగ్ అయితే చేసుకుని కంప్లీట్గా డ్రాగ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సిజర్ ఐకాన్ పక్కన మీకు ఒక బాక్స్ ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ బాక్స్ని క్లిక్ చేయండి. చూసారు కదా, క్లిక్ చేసిన మనకి విధంగా స్క్రీన్ మొత్తం కదా వచ్చేసింది. ఇప్పుడు టిక్ మార్క్ అయితే ఇచ్చేసాడు. ఓకేనా, ఈ విధంగా మనకి హార్ట్ సింబల్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఇమేజ్ యాడ్ చేసామో మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీడియా మీద క్లిక్ చేసి సేమ్ ఫుట్ అయిన మీరు ఏదైతే యాడ్ చేశారో దాన్ని క్లిక్ చేసుకుని దీన్ని కూడా వీడియో చూద్దాక డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఏదైనా డ్రాగ్ చేసిన తర్వాత మీరు కిందక స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్రాపింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. చూసారా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ వచ్చి ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ షేప్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ లవ్ సింబల్ కనబడుతుంది. చూసారా, దాన్ని క్లిక్ చేసుకుని టిక్ మార్క్ చేసాను. ఇప్పుడు దాన్ని క్లిక్ చేసి కరెక్ట్గా ఇందులో ప్లేస్ చేసుకోండి. ఇది మనకు కరెక్ట్గా సెట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ క్రాపింగ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఈ హార్ట్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఏదైనా అడ్జస్ట్ చేసుకుని మిడిల్లో మీరు దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసి ఒకసారి దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఇందులో కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో ఈ విధంగా జూమ్ చేసుకుని చూడండి. చూసారు కదా, ఇప్పుడు వచ్చేది నాకు కరెక్ట్గా సెట్ అయింది. మీకు ఎలా కావాలో అలా సెట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీకు ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిపోయి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఫస్ట్ దాన్ని హై చేసుకోండి. అప్పుడు మనకు డార్క్ వచ్చేస్తుంది. టిక్ మార్క్ చేసి మళ్ళీ సేమ్ ఫోటో మీద క్లిక్ చేసి మీకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనబడుతుంది. చూసారు, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు డూప్లికేట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి వెంటనే మనకి సేమ్ అలాంటి ఫోటో ఏదైతే యాడ్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ దాన్ని హై చేసుకోండి, డౌన్ చేసేయండి. చూసారు కదా, ఏదైనా డౌన్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. చూడండి ఒకసారి, చూసారు కదా, ఈ విధంగా డౌన్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఓవరాల్ యానిమేషన్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ పల్స్ ఇచ్చేయండి. చూసారు కదా, ఈ విధంగా పల్స్ ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేయచ్చు. ఇందులో మీరు ఏదైతే ఫస్ట్ ఇమేజ్ ఒకసారి యాడ్ చేశారో దాన్ని కూడా అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి మీకు డౌన్ చేశారంటే డౌన్ చేసుకోవచ్చు, హై చేయాలంటే హై చేయొచ్చు. మీకు నచ్చిన మీ నచ్చినదైతే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూడండి ఒకసారి, ప్లే చేసేద్దాం. చూసారు కదా, ఈ విధంగా మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్లో. చూసారు కదా, ఇప్పుడు మీరు టెంప్లెట్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో హార్ట్స్ టెంప్లెట్ సింపుల్గా ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి పైన మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే హార్ట్స్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని కూడా క్లిక్ చేసుకుని ఈ విధంగా ఫింగర్తో ఈ విధంగా జూమ్ చేసుకోండి.
చూసారు కదా ఈ విధంగా కరెక్ట్గా ఫుల్ స్క్రీన్ చేసుకుని మళ్ళీ కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ గమనిస్తారా, దాన్ని సింపుల్గా మీకు క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి బ్లాక్ కలర్ అయితే రిమూవ్ అయిపోయి హార్ట్స్ ఒకటే మిగులుతుంది, పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసండి. ఓకేనా, మళ్ళీ లాస్ట్కి వచ్చిన తర్వాత మనకి టెంప్లెట్ కూడా ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి పైన సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రా అనేది కట్ అయిపోతుంది. చూసారు కదా ఈ విధంగా సింపుల్గా కట్ అయిపోయింది. చూడండి ఈ విధంగా ప్లే చూద్దాం. చూసారు కదా ఈ విధంగా మన హార్ట్స్ అయితే ఇప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకేనా, అప్పుడు మనం దీనికి టెక్స్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇందా ఏదైతే బర్త్డే టెక్స్ట్ క్రియేట్ చేశారో సింపుల్గా ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెక్స్ట్ డౌన్లోడ్ చేసుకున్నారో, సారీ ఫ్రెండ్స్ ఇది కాదు, ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెక్స్ట్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. చూసారు కదా ఇది వచ్చేసి బర్త్డే. అలాగే మీరు సింపుల్గా దీని మీద అయితే పైన ప్లేస్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా సింపుల్గా డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా మనం మంచి బర్త్డే వీడియో అయితే కప్పుల్ బర్త్డే వీడియో అయితే సింపుల్గా ఈ విధంగా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు పైన టిక్ మార్క్ అయితే ఇచ్చేసాడు. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు ఒక మీకు ఒక ప్లే బటన్ ఇచ్చాను, మీరు దాన్ని క్లిక్ చేసి దీన్ని కొద్దిగా డౌన్ చేసుకుని ఈ విధంగా ఇక్కడైతే ప్లేస్ చేసుకోండి. చూసారు కదా ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా అది వచ్చేసింది. ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా సింపుల్గా మనకి వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన యూట్యూబ్ ఛానల్ ఏదైతే నేమ్ ఉందో లేకపోతే మీ ఛానల్ నేమ్ ఉందో సింపుల్గా లేయర్స్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ అని ఒక ఆప్షన్ గమనిస్తారా, దాన్ని క్లిక్ చేసి మీ ఛానల్ నేమ్ కానీ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఏదో ఒకటి మెన్షన్ చేసి మీరు దాన్ని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీ వీడియోని అందరికి తెలుస్తుంది. ఓకేనా, నేను వచ్చేసి నా దగ్గర ఫోటో ఉంది కాబట్టి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నాకు వాటర్ మార్క్ అయితే నేను ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఈ వాటర్ మార్క్ని ఇక్కడ ప్లేస్ చేసుకుని దీన్ని కూడా వీడియో చూద్దాక డ్రాగ్ అయితే చేసుకుంటున్నాను. చూసే కదా డ్రాగ్ చేసుకుని ఇక్కడ మీకు ఓపెసిటీ అని ఒక ఆప్షన్ గమనిస్తారు, దాన్ని క్లిక్ చేసి కొద్దిగా డౌన్ చేసుకుంటున్నాను. అప్పుడు చూసారు కదా పర్ఫెక్ట్ వాటర్ మార్క్లాగా అయితే క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్స్ కానీ బీజిఎంస్ కానీ ఎలా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆడియో అని ఒక ఆప్షన్ గమనిస్తారు, దానికి క్లిక్ చేసినా మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన సాంగ్ ఇక్కడ సాంగ్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. మీకు నచ్చింది ఏం చేస్తారంటే ఈ విధంగా క్లిక్ చేసి ప్లస్ ఎక్కడ ఇచ్చేసేయండి, ఆటోమేటిక్గా సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఓకేనా, వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత మనకి సాంగ్ కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ట్రిమ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. చూసారు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రా కట్ అయిపోతుంది. చూస్తారు కదా ఈ విధంగా సింపుల్గా మంచి వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. నేను అయితే సాంగ్ అనేది ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే మంచి స్టేటస్ వీడియో అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి కామెంట్ వీడియోస్ కావాలో అలా కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తే ట్రై చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మన దీన్ని క్వాలిటీ అనేది ఎక్కడ డిక్రీస్ అవ్వకుండా గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. చూడండి దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా క్లిక్ చేసినా మనకి ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీకు హెచ్డీఎల్ కావాలనుకుంటే 720 పెట్టుకోండి, లేదు మాకు ఇంకా ఫుల్ హెచ్డీ కావాలనుకుంటే ఇక్కడ 1080 అని పెట్టుకుని ఇక్కడ కింద మీకు ఒక రెడ్ లైట్ కనబడుతుంది. సార్ దాన్ని మిడిల్లో పెట్టుకోండి. మిడిల్లో పెట్టుకుని కింద మీకు ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసినా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై, జై హింద్.